పులి రావాల్సిన టైమే. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ప్రియా. ఎలా ఉన్నారు అందరం? బాగున్నారా? సో ఈరోజు నేను మీ అందరితో ఒక చిన్న గొడవ పెట్టుకుందామని వచ్చాను. సో అందరితో కాదు, ఓన్లీ కొంతమందితో మాత్రమే. సో ఎవరితో గొడవ పడాలనుకుంటున్నాను, ఏంటి రీజన్, ఏంటి అసలు? ఈరోజు నేను ఫుల్ ఫైర్లో ఉన్నాను. సో ఇప్పటి వరకు నేను 100+ వీడియోస్ చేశాను, ఏ వీడియోలో కూడా నెగిటివ్గా అయితే మాట్లాడలేదు. సో ఈవెన్ మాట్లాడాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఐ డిడెంట్ టాక్ నెగిటివ్ మానర్లో. సో ఈరోజు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ కల్పించాడో దేవుడు నాకు అర్థం కాలేదు. బికాస్ ఆఫ్ సమ్ గైస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ సో బికాస్ ఆఫ్ సమ్ గైస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఏమనాలి అసలు మాటలు కూడా రావట్లేదు. తిట్టడం అనే వర్డ్ అయితే సరిపోదు, కాబట్టి బియాండ్ దట్ ఏమైనా వర్డ్స్ ఉంటే ఆ వర్డ్స్ యూజ్ చేయాలన్నమాట. సో కొంతమంది ఎదవల్ని తిట్టడానికి మాత్రమే ఈరోజు నేను వీడియో చేశాను, బికాజ్ ఆఫ్ మై లవబుల్ కో యూట్యూబర్. అసలు ఏమైంది ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో చెప్తాను. నిజంగా రియలైజేషన్ అయ్యి మీరు నిజంగా కొన్ని వర్డ్స్ యూజ్ చేయకూడదు మీడియాలో. సో నిజంగా మీరు పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అనిపించుకునే థాట్ ఉండి ఉంటే కనుక ఈరోజు నుండి బ్లేమ్ చేయడం ఆపేయండి. అసలు ప్రాబ్లం ఏంటి, ఏమైంది, నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను, ఎందుకు తిట్టాలనుకుంటున్నాను అనేది వీడియోలో చెప్తాను. వెల్కమ్ బ్యాక్. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి ప్రతిదీ చెప్తాను. సో యాక్చువల్గా యూట్యూబర్స్ అనే వాళ్ళందరూ మ్యాక్సిమం ఖాళీ ఉన్న ప్రతి టైంలో కూడా ఆన్లైన్లో ఉంటారు, ఉండాలి కూడా. ఎందుకంటే మేము టిక్టాక్లో ఫేమస్ కాదు, లేకపోతే డబ్ స్మాష్లో ఫేమస్ కాదు. మేము ఫేమస్ కాదు, మేము ఫేమస్ అవ్వాలి అని కొంతమంది యూట్యూబర్స్ అనుకుంటున్నారు. మాకు ఛానల్ నుండి కొంచెం అమౌంట్ రావాలి అని కొంతమంది యూట్యూబర్స్ అనుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి అమ్మాయి అబ్బాయి మెయిన్ రెండే థాట్స్ ఉంటాయి. ఒకటి ఇన్కమ్ రావాలి, లేదా వాళ్ళు పాపులర్ అయిపోవాలి. సపోజ్ ఇప్పుడు కొంతమంది టిక్టాక్ స్టార్స్ ఉంటారు, క్రిస్టల్ చాలామంది ఫేమస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, బాను ఇలాంటి వాళ్ళందరూ. సో వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆన్లైన్ ఉండాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా వన్స్ వాళ్ళ ఛానల్ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ అందరికీ ఛానల్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా పాపులర్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ టిక్టాక్ డబ్ స్మాష్లో ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి థౌజండ్స్లో ఉంటారు ఫాలోవర్స్. మా ఇన్స్టా, మా టెలిగ్రామ్, మా ఎఫ్బీలో నాకు తెలిసి గట్టిగా 1000 మంది కూడా ఫాలోవర్స్ ఉన్నారు. బికాస్ మేమేమి అందరినీ ఫాలో అవ్వండి అని అడగం. సో ఆన్లైన్కి ఎందుకు వస్తాము అంటే ఛానల్లో వీడియో పెట్టిన తర్వాత జస్ట్ ఛానల్ లింక్ షేర్ చేయడానికి. సో ఛానల్ ఎక్కువ వ్యూస్ వచ్చినా, ఎక్కువ కామెంట్స్ వచ్చినా, ఎక్కువ లైక్స్ వచ్చినా సో ప్రమోట్ అవుతుందన్నమాట వీడియో. సపోజ్ ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను, ఒక వీడియోకి సపోజ్ 1000 వ్యూస్ వచ్చినాయి అనుకో, ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది ఆ వీడియోని పుష్ చేస్తుంది. సో ఇంకొంతమంది చూస్తారు. లేదు సింపుల్గా ఒక 2-3 వ్యూస్ వచ్చి ఆగిపోయినాయి అనుకోండి, తన సబ్స్క్రైబర్సే చూడట్లేదు, కొత్త వాళ్ళకి ఎందుకు ప్రమోట్ చేయాలి అనే ఒక థాట్తో యూట్యూబ్ వాడు ప్రమోట్ చేయడు, వీడియోని పుష్ చేయడు. సో ఆ పుషింగ్ అనేది జరగాలి అంటే మేము లింక్స్ షేర్ చేయాలి కంపల్సరీ. సో ఆన్లైన్, ఇన్స్టా, ఎఫ్బీ, టెలిగ్రామ్, ప్రతి ఏ సోషల్ మీడియా యాప్లో అయినా అకౌంట్ క్రియేట్ చేసుకొని, సో నాది, నా పేరు ఇది, నేను సో అండ్ సో ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను, సో లింక్ లింక్ సెండ్ చేస్తున్నాను, దయచేసి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్, ఒక కామెంట్ ఇవ్వండి అని అడుగుతాం మేము. సో దానికి మీకు ఏంటి నొప్పినా అర్థం కాదు. సో యాక్చువల్గా ప్రాబ్లం ఇది థియరీ, ఐ మీన్ యాక్చువల్గా ఒక యూట్యూబ్ ఛానల్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇది. సో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే ఎవరికి సబ్స్క్రైబర్స్ రారండి. సో ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మేము మా లింకుల్ని షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయమని అడగాలి. సో కొంచెం ఒక 3-4K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా పుష్ అవుతుంది ఛానల్ అనేది. సో అప్పటి వరకు మేము ఆన్లైన్లో ఉంటే మేము పుష్ చేయాల్సిందే ఛానల్ని. ఇట్స్ కామన్ ఫర్ ఆల్ యూట్యూబర్స్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఎవరిని తిట్టాలి అనుకుంటున్నాను అంటే పురుషోత్తం. హాయ్ పురుషోత్తం, ఎలా ఉన్నావు, బాగున్నావా? సో నిన్ను కూడా నేను బాగున్నావా అని అడుగుతున్నాను, ఎందుకంటే నువ్వు హ్యూమన్ బీయింగే కదా. నాట్ ఓన్లీ యూ, ఇంకొక 4 అబ్బాయిలు. సో వాళ్ళ పేర్లు ఏంటో నాకు తెలియదు, కాకపోతే ఈరోజు మార్నింగ్ నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఓపెన్ చేసేది మొబైల్లో యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఛానల్స్ అందరూ నోటిఫికేషన్స్ ఫస్ట్ యూట్యూబ్లోనే వస్తాయి నాకు. సో లేవగానే ఒకవేళ మార్నింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో పోస్ట్ చేస్తారు, ఒకళ్ళు 7 o'clock, ఒకళ్ళు 9 o'clock, ఒకళ్ళు మార్నింగ్ 6 పోస్ట్ చేస్తారు. సో ఏంటంటే వాళ్ళ వీడియోస్ చూసి ఫస్ట్ వాళ్ళకి ఒక కామెంట్, ఎంకరేజ్మెంట్ కోసం కామెంట్ పెడతాను వాళ్ళందరికీ. సో ఈరోజు మార్నింగ్ ఫ్రెండ్ ఛానల్ ఓపెన్ చేస్తే తన ఛానల్లో కంటెంట్ డిలీట్ అయిపోయింది. అసలు కంటెంట్ ఎందుకు డిలీట్ అయింది అని, మొత్తం ఆల్మోస్ట్ 300 వీడియోస్ ఉండాలి తను, 1 ఇయర్ నుంచి మెయింటైన్ చేసింది ఛానల్, కాకపోతే మోనిటైజ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఏంటో మరి అవ్వలేదు. సో ఎందుకు డిలేట్ అయింది ఏంటి అని కాల్ చేస్తే లిటరల్లీ షీ ఈస్ క్రయింగ్ లైక్ ఎనీథింగ్.
వీడియో కాల్ చేస్తే మొత్తం ఫేస్ అంతా ఉబ్బిపోయి కళ్ళు వాచిపోయి అసలు ఏంటి డార్లింగ్ ఏమైంది అని నేను అడిగాను. సో తనకి ఇద్దరు పిల్లలు అన్నమాట, దే ఆర్ 6th and 4th క్లాస్ స్టాండర్డ్స్. సో తను చెప్పిన విషయం ఏంటి అంటే, ఒకటి హెరాస్మెంట్ తట్టుకోలేకపోతున్నాను ప్రియా, సో ఐ హావ్ డిలీటెడ్ మై ఛానల్. ఎవడ హెరాస్మెంట్, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి నాకు చెప్పాలి కదా. తన సజెషన్స్ తీసుకుంటుంది నా దగ్గర నుంచి. నాది రీసెంట్గా స్టార్ట్ చేసిన ఛానల్ మానిటైజ్ అయింది, వ్యూస్ వస్తున్నాయి, ఓకే పెరుగుతున్నారు ఏంటి అంటే నేను అన్నీ చెప్తున్నాను. సో నాకు చెప్పకుండా మొత్తం కంటెంట్ అంటే డిలీట్ చేసేసి ఛానల్ డిలీషన్ లెటర్ పంపించి మెయిల్ అసలు ఏమైంది ఏంటి అని అడిగితే తన మొత్తం అన్ని మెసేజెస్ నాకు ఫార్వర్డ్ చేసింది. బికాజ్ ఆఫ్ ఒక డర్టీ వరెస్ట్ చెత్తన కొడుకు వల్ల ఒక అమ్మాయి దగ్గరలో మానిటైజేషన్ ఉన్న ఒక ఛానల్ని ఆపేసింది. అది ఎంత బాధాకరం అసలు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, వాడు ఈ అమ్మాయి ఇన్స్టాలో ఉన్న, టెలీలో ఉన్న, యూట్యూబ్ లైవ్స్ పెడుతున్న, రెగ్యులర్గా లైవ్స్ పెడుతుంది, 1 hour లైవ్ చేస్తుంది, డైలీ చేస్తుంది లైవ్. సో ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటావా, నీ పిల్లల్ని పట్టించుకోవా, నీ మొగ్గుని పట్టించుకోవా, నీ అత్తమామని పట్టించుకోవా, అరే నీకేంట్రా నొప్పి నాకు అర్థం కాదు. సో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అది వాళ్ళ ప్రాబ్లం, మధ్యలో నీకేంటి నొప్పి. ఈవెన్ తన శారీస్ కట్టుకుంటే నువ్వు శారీస్ ఎందుకు కట్టుకుంటున్నావు, నువ్వు అలా కనబడుతున్నావు, నువ్వు సెక్సీగా కనబడుతున్నావు, నువ్వు డ్రెస్సెస్ ఎందుకు వేసుకుంటున్నావు, ఇదే హెడేక్ తన ఆల్మోస్ట్ ఒక 5-6 months నుంచి అన్నమాట. సో ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని, నన్ను అడిగితే కనుక పనిష్మెంట్ ఎలా ఇవ్వాలి అనిపించింది అండి. ఏంటి ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ కనిపించే రాయల్ ప్రియా ఏంటి ఇంత క్రియాలిటీ ఉంది మైండ్లో అని అనుకుంటున్నారేమో. అంతకన్నా ఎక్కువ క్రియాలిటీ థాట్సే ఉన్నాయి బికాజ్ ఆఫ్ సమ్ గాయ్స్. కేవలం కొంతమంది అబ్బాయిల వల్ల మాత్రమే ప్రతి అమ్మాయి క్రియాలిటీగా తయారైపోతుంది. ఒక అమ్మాయి లవ్ చేయకపోతే అబ్బాయి యాసిడ్ పోసేస్తాడు కదా, మరి అమ్మాయిని టార్చర్ పెట్టే అబ్బాయిల్ని అమ్మాయిలు ఏం చేయాలి, యాసిడ్ పోయకూడదా? తప్ప, అలాంటి యాసిడ్లో పోయి యాసిడ్ పోయడం కాదు, యాసిడ్లో తీసుకెళ్ళి ముంచేయాలి ఫుల్గా. నన్ను అడిగితే నేను అదే చేయమంటాను ఎవరినైనా. అండ్ నాన్న బంగారాలు, అమ్మాయిలు ఆన్లైన్లో ఉంటే తప్పు చేస్తున్నారు. ఇంకొంతమంది ఐ మీన్ తప్పు చేయడం అంటే గుర్తొచ్చింది, ఆన్లైన్లో ఉంటున్నాము ఏం పని, ఏం తప్పు చేస్తున్నావు ఆన్లైన్లో. అండ్ ఇంకొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని వస్తామని కూడా అడుగుతున్నారట అమ్మాయిల్ని నైట్కి. మీ ఇంట్లో ఎవరు లేరు ఆడవాళ్ళు, లైక్ యువర్ మదర్, యువర్ సిస్టర్, యువర్ వైఫ్, యువర్ గర్ల్ ఫ్రెండ్, యువర్ లవర్, వాళ్ళు ఎవరు అమ్మాయిలు కదా. అది వస్తావనే మాట బయట వాళ్ళకి యూజ్ చేసే బదులు వాళ్ళని అడగచ్చు కదా, వస్తారేమో, ట్రై చేయొచ్చు కదా. అడగరు ఎందుకంటే యూ హ్యావ్ కామన్ సెన్స్, రైట్? సో మీ ఇంట్లో వాళ్ళని మీరు అడిగితే వాళ్ళ ముందు బ్యాడ్ అయిపోతారు అండ్ రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి వేరే ఆడవాళ్ళని ఎలా అడుగుతారు? అండ్ వాళ్ళు ఒక మదర్సే కదా, అండ్ వాళ్ళు ఒక ఫ్యామిలీయే కదా. ప్రతి అమ్మాయి కూడా ఫస్ట్ ఒక ఫాదర్కి డాటర్, ఒక బ్రదర్కి సిస్టర్, ఒక పర్సన్కి లవర్, ఒక పర్సన్కి వైఫ్, ఒక బేబీకి మదర్. సో ఒక అమ్మాయి ఇన్ని రిలేషన్ని మెయింటైన్ చేస్తుంది. సో మీరు కామెంట్ చేసే ప్రతి అమ్మాయి ఈ అన్ని రిలేషన్లో మింగిల్ అయ్యే ఉంటుంది. నాకు ఒక ఫాదర్ ఉన్నారు, ఒక బ్రదర్ ఉన్నాడు, ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ హస్బెండ్, అండ్ ఇప్పుడు ఒక కొడుకు కూడా. సో ఇన్ని రిలేషన్స్లో మెయింటైన్ అవుతున్న ఒక అమ్మాయిని వస్తావా అంత నీచంగా దయ అసలు ఎలా అడగలుగుతున్నారండి కొంతమంది, నాకు అర్థం కాదు. ఆన్లైన్లో ఉంటే మేమేమైనా ప్రాస్టిట్యూట్స్ అనుకుంటున్నారా ఏంటి, నాకు అర్థం కాదు. అండ్ ఇంకొంతమంది ఓ మై గాడ్, అసలు ఎంత వరస్లో వరస్ట్ అంటే టార్చర్, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, పెళ్లి చేసుకుందామా, పెళ్ళి అయిపోయిన వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనే అంత దిక్కుమాలిన దరిద్రగొట్టే థాట్ మీకు ఎందుకు వస్తుందండి? ఇంకొంతమంది చచ్చిపోతారంట, నాకే చెప్పారు చాలామంది, ప్రియా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని. నేను వాళ్ళకి వాళ్ళకి ఐడియాలు ఇస్తున్నాను నిజంగా, ఓకే ఇలా అయితే చచ్చిపో, ఇదైతే బాగుంటుంది వే, లేకపోతే చెప్పు నేనే చంపేస్తానని. సో ఇంత మీ వల్ల ఒకటికి పాజిటివ్గా జరగకపోయినా ప్రాబ్లం లేదు, కాకపోతే మీ వల్ల ఒకళ్ళు నెగిటివ్గా ఏడ్చి వాళ్ళు సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ని మాత్రం దయచేసి తీసుకురాకండి. మనకి తెలీదు ఏ అమ్మాయి ఏ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు, వాళ్ళ మెంటల్ స్టేబిలిటీ ఏంటి, వాళ్ళ ఫిజికల్ స్టాటస్ ఏంటి, వాళ్ళు ఎంత ఇన్కమ్ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఎంత పాపులర్, అవన్నీ మనకేం తెలియదు. సో మన వల్ల ఒకడికి మంచి జరగకపోయినా పర్లేదు, కానీ మన వల్ల ఒకడు హర్ట్ అయ్యేవాడు ఏం చేయాలి, చీలాగా ఇలా నెగిటివ్ థాట్స్లోకి తీసుకెళ్ళిపోకండి. మనకు తెలియదు వాళ్ళు ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మన వల్ల వీలుంటే అందరిని ప్రేమించి అందరితో బాగుండాలి, కానీ ఒకరిని డిప్రెషన్లోకి నెట్టేసి వాళ్ళ ఏడుపుకి మనం కారణం అవ్వాలని ఎప్పుడు కోరుకోకూడదండి.
ఎందుకు అంటే తన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కొంతమంది నా ఛానల్కి వచ్చారు, నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ కొంతమంది తన ఛానల్కి వెళ్ళారు. సో ఇద్దరికి కామన్గా వ్యూస్ వస్తే వాళ్ళు చూస్తున్నారు, నా ఛానల్లో వాళ్ళు చూస్తున్నారు. సో కాబట్టి కంపల్సరీ ఈ వీడియో అబ్బాయి చూస్తాడేమో అనే థాట్తోనే నేను ఇప్పుడు వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే వాడి కామెంట్స్ కూడా నా ఛానల్లో చాలాసార్లు నేను చూశాను. సో చూస్తావని ఎక్స్పెక్ట్ చేసినాను పురుషోత్తం, నువ్వైతే మాత్రం. అండ్ నీ వల్ల నీ ఫేవరెట్ యూట్యూబర్ ఛానల్ డిలీట్ చేసింది బికాస్ ఆఫ్ యూ షీ హ్యాస్ స్టిల్. మళ్ళీ ఒక ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్కి 700 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ని పెంచడం అంటే అది అసలు ఎంత పెయిన్ఫుల్. మేము మీ మొబైల్స్ ఇవ్వమని మేము అడగట్లా, మాకు మొబైల్ డేటా వేయించండి, నెట్ వేయించండి, వైఫై వేయించండి అని మిమ్మల్ని అడగట్లా. అడిగేది కేవలం వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అంతవరకే. ఏదో మీరు మీ సొంత, ఇఫ్ నేను మా హస్బెండ్ ఫీల్ అవ్వాలి వైఫై యూస్ చేస్తుంది, మొబైల్ యూస్ చేస్తుంది, కొత్త మొబైల్ కొనాలి, మొబైల్ పాడైపోతాయి అని. బట్ దే ఆర్ నాట్ ఫీలింగ్ ఇన్ దాట్ మానర్. నిజంగా యూట్యూబర్స్ ఆడవాళ్ళందరికీ కూడా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న హస్బెండ్స్ కానీ పేరెంట్స్ కానీ ఉంటే ఇప్పటికి అందరూ ఎక్కడ ఉండేవాళ్ళు కాదండి. నాది మొబైల్ ఫస్ట్ మొబైల్ క్లారిటీ లేదు, తన మొబైల్ చాలాసార్లు చూశాడు చిరాకు వచ్చింది, నీ పాత మొబైల్ క్లారిటీ లేదు, ఒప్పో కొత్తది 20,000 ఆన్ ద స్పాట్, అంత అవసరం ఏంటి మా ఆయనకి, తప్పు చేయను అని ఒక నమ్మకమే కదా. అలానే ప్రతి యూట్యూబర్కి కూడా సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే ది ట్రస్ట్ అస్ అంతే. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అని, ఒక ఫాదర్ డాటర్ అని, వాళ్ళకి మా మీద ట్రస్ట్ ఉండబట్టి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. అది మీకు ఎందుకు అర్థం కాదు, మీ మొగుడిని పట్టించు. మీరు ఏ రోజైనా మీ పేరెంట్స్ని తిన్నారా తాగారా అని అడుగుతున్నారా? ఇన్స్టాగ్రామ్స్లో అన్నిట్లోనూ తిన్నావా అని అందరినీ అడుగుతారు కదా. ఏ రోజున మీ పేరెంట్స్ని పట్టించుకున్నారా? యాజ్ ఎ హౌస్ వైఫ్ వీ నో అవర్ వర్క్ స్ట్రెంగ్త్ వీక్నెస్, రైట్? సో మా వర్క్ ఏంటి, ఎర్లీ మార్నింగ్ లేవడం, హౌస్ క్లీన్ చేసుకోవడం, టిఫిన్ ప్రిపేర్, కుకింగ్, కిడ్స్, హస్బెండ్ వర్క్ వెళ్ళడం. సో ఎప్పుడైతే ఈ పనులన్నీ ఫినిష్ చేసుకుంటామో, వన్స్ ఇఫ్ వీ గెట్ ఫ్రీ టైం, ఓన్లీ మాకు ఫ్రీ టైం ఉంటేనే మేము వీడియోస్ చేసుకుంటాం. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఆల్మోస్ట్ రోజుకి ఒక వీడియో, లేకపోతే 2 డేస్కి ఒక వీడియోని పోస్ట్ చేసేదాన్ని. అలా పోస్ట్ చేయబట్టి నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు అండ్ వీడియోస్ ఉన్నాయి. ఈ మధ్యన నేను మా బాబుకి అక్షరాభ్యాసం అండ్ బాబుని స్కూల్లో డ్రాప్ చేయడం, నాకు టైం ఉండట్లా. ఆల్మోస్ట్ మ్యాక్సిమం టైం అంతా సాగుతూ ఉంటున్నాను, లేకపోతే ఇంట్లో అత్తయ్య వాళ్ళు అండ్ హస్బెండ్ వాళ్ళతో ఉంటున్నాను, అయిపోతుంది టైం. నాకు వీడియో చేసే టైం కూడా ఉండట్లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే, అందుకే ఛానల్ ఆపేద్దాం అనుకుంటున్నాను. సో మేము మా ఫ్లెక్సిబుల్ టైం మేము ఫిక్స్ చేసుకొని నేను అర్ధరాత్రి కూడా వీడియో షూట్ చేసుకుంటాను. సో మా ఫ్లెక్సిబిలిటీ, మా టైమింగ్స్ అన్నీ మేము సెట్ చేసుకొని మా ఇంట్లో గొడవలు లేకుండా మేము ఏదో పడతామండి. మీకు నొప్పి ఏంటి? అండ్ ఇంకొకడైతే మరీ దారుణంగా నాకే వచ్చింది కామెంట్, వైట్ డ్రెస్ జనవరి 1st వీడియో, వైట్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు ఏంజల్, వైట్ డ్రెస్లో మరీ ఏంజల్లా ఉన్నావంట. ఎన్ని పులిహోర మెసేజెస్ అంటే ఆ రోజు ఆ వైట్ డ్రెస్లో చూసి. చెప్తారు డార్క్ కలర్స్ వేసుకోకూడదు అంట, ఇంకా వైట్గా కనబడతానంట, చబ్బీగా ఉన్నానంట, ఈ మధ్యన సన్నబడిపోతున్నానంట. అసలు ఇంత కేర్ మీ ఇంట్లో వాళ్ళని మీరు తీసుకుంటే మీ మమ్మీని పట్టించుకోండి ముందు, మిమ్మల్ని కన్నందుకు. అనవసరంగా మీ పేరెంట్స్ని తిట్టేలా చేసుకోకండి దయచేసి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ ఒక సిస్టర్లో మీ అందరికీ, ఎందుకంటే నేను ఆల్రెడీ మ్యారీడ్ అండ్ చాలామంది ఎదవాళ్ళని చూస్తున్నాను కాబట్టి ఆన్లైన్లో. ప్రతి అమ్మాయిని తిన్నావని అడుక్కోకండి, చాట్ చేయమని. ఎర్న్ సమ్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఎందుకంటే ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మి నాకు ఇది పెయిన్ అని ఒక అమ్మాయి మిమ్మల్ని తన ఓన్గా ఫీల్ అవ్వాలి, అలా చేసుకోండి. అంతేగాని బాబాయ్ వీడు ఉన్నాడు రా బాబు ఆన్లైన్లో నేను వెళ్ళిపోలేరా బాబు, వీడితో నాకు తలనొప్పి అలా ఇలా లేదురా బాబు, ఇలా నెగిటివ్గా మిమ్మల్ని ఫీల్ అయితే మీరు అడుక్కున్నా బెదిరించినా బ్రతిమాలినా ఏం చేసినా ఆ అమ్మాయి మీతో చాట్ చేయదండి. ఆ అమ్మాయి మీ మొహం కూడా చూడదు. ఒక అమ్మాయి ఎప్పుడు ఒక అబ్బాయి నుంచి ట్రస్ట్ కోరుకుంటుంది, హోప్, నమ్మకం. సో మీరు ఆ అమ్మాయికి అది ఇవ్వగలిగితే తనే మీతో చాట్ చేస్తుంది, తనే మీతో మాట్లాడుతుంది. అంతేగాని బెదిరించి నువ్వు ఇలా ఉన్నావు నువ్వు అలా ఉన్నావు రూల్స్ పెట్టి ఇంత వరెస్ట్ బిహేవియర్ ఉంటే ఏ ఆడపిల్ల మీతో మాట్లాడతావు, అది మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా. కాబట్టి ముఖ్యంగా మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్నారు అని యూట్యూబర్స్ చాలామంది మైండ్లో పెట్టుకోండి. మాకు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు. సో మేము అన్మ్యారీడ్ పిల్లలు, మేము టీనేజర్స్ అసలే కాదు. సో దయచేసి మీరు మీ లిమిట్స్లో ఉండండి, నచ్చితే వీడియోస్ చూడండి, లేదంటే లేదు.
అది అప్ టు యూ. చేసుకోండి, హెల్ప్ చేయండి. హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ ఒక ఆడపిల్లకి అన్నిటికీ మాత్రం రీజన్ మీరు అవ్వకూడదు, బిహైండ్ రీజన్. సో అది గుర్తుపెట్టుకోండి. మేమేమీ మీరు అనుకునే అంత క్యారెక్టర్ లేని వాళ్ళం అయితే కాదు. వీ హ్యావ్ ఎ క్యారెక్టర్ అండ్ వీ టు హ్యావ్ ఎ యాటిట్యూడ్. సో మాది మాకుంటుంది, మీది మీ దగ్గరే ఉండనివ్వండి. మీ యాటిట్యూడ్, మీ క్యారెక్టర్ దిగజారిపోయి అమ్మాయిలకి రాంగ్గా మెసేజ్ చేసి, అండ్ కొంతమంది పోర్న్ పిక్స్ కూడా పెడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళకి. సో ఆ పైశాచికత్వ ఆనందం ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ ప్లీజ్ దయచేసి ఆపేయండి. సో దయచేసి మీ సిస్టర్లను, మీ మదర్ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళలా చూడండి. అంతే తప్ప మీరు దయచేసి. ఎనీవేస్, ఈ వీడియో ఎవరికి నచ్చింది నాకు తెలిసి, నచ్చకపోయినా నచ్చినా లైక్ చేయని మాత్రం నేను అడగట్లేదు ఈరోజు. సో దయచేసి కొంచెం మారితే చాలు. సో అంటిల్ డన్, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అది చెప్దామనే మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా సాయి పడుకున్నాడు. సో టేక్ కేర్ ఎవ్రీబడీ, వన్స్ అగైన్ స్టే హోమ్, స్టే సేఫ్, జాగ్రత్తగా ఉండండి. కరోనా మళ్ళీ ఎక్కువ కేసెస్ అయిపోతున్నాయి. అండ్ మిమ్మల్ని ఎవరైనా యూట్యూబ్ ఛానల్ గురించి ఎవరైనా మాట్లాడినా అడిగినా దయచేసి నెగిటివ్ వేలో మాత్రం వెళ్ళద్దు ప్లీజ్. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళకి ఒక క్యారెక్టర్ యాటిట్యూడ్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా బ్రదర్స్? బాయ్, టేక్ కేర్.